ఏ హ్యావ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాష్ ట్యాగ్ చాము సో ఇప్పుడైతే ఆషాఢ మాసం ఆఫర్స్ ఇంకా రన్నింగ్ అవుతూనే ఉన్నాయి కదా ఆల్మోస్ట్ లాస్ట్కి అయితే వచ్చేసింది మేమైతే కళానికేతన్లో అసలు ఆషాఢం సేల్స్ ఎలా ఉన్నాయి అండ్ నా బడ్జెట్ అయితే మాత్రం త్రీ కే వరకు మ్యాక్స్ పట్టి చూద్దాము అసలు కళారికేతన్లో శారీస్ ఎలా ఉన్నాయి ఆషాఢం సేల్స్ ఎలా ఉన్నాయని మంచిగా షాపింగ్ చేద్దామని త్రీ కే బడ్జెట్ లోపలే శారీస్ చూద్దాం అనుకున్నాను అండ్ సర్ప్రైజింగ్లీ నాకైతే టూ కే నుంచి త్రీ కే వరకు శారీస్ చూపించమన్నాను చాలా రకాల శారీస్ చూపించారు నిజంగా అండ్ చూపించే వాళ్ళు కూడా చాలా ఓపిక్గా చూపించారు స్క్రీన్ మీద మెన్షన్ చేసిన ప్రైజెస్ అన్నీ కూడా డిస్కౌంట్ అనమాట మాక్సిమం అన్ని శారీస్ మీద మినిమం ఫార్టీ పర్సెంటేజ్ ఉంది అండ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ వరకు కూడా ఉన్నాయి సో కొన్ని కొన్ని శారీస్ బట్ ఉంది నేనైతే మాత్రం అన్నీ కూడా డిస్కౌంట్ లేనివి సో ఈ టూ థౌసండ్ టూ హండ్రెడ్ నైంటీ రూపీస్ కాబట్టి మనకి మినిమం అలా కాదనుకున్నా ఫార్టీ పర్సెంటేజ్ డిస్కౌంట్ వేసుకుంటే లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ రూపాయల శారీ వస్తుంది అన్నమాట ఇప్పుడైతే అన్ని చోట్ల బెనారస్ కనిపించాయి కాబట్టి ఫస్ట్ అయితే మాత్రం వాళ్ళు బెనారస్లో చూపించమన్నారు సో బెనారస్లో చాలా కలర్ కాంబినేషన్స్ కనిపించాయి సీరియస్ అంత తక్కువ ప్రైస్కి లైక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్లోని బాగానే కలర్ కాంబినేషన్స్ కనిపించాయి అండ్ అక్కడ అయితే మాత్రం షాఫ్ అయితే సజెస్ట్ చేశారు బనారస్ శారీస్లోని సింగిల్ కలర్లో మనకి వెడ్డింగ్ శారీస్ అని చెప్పి వచ్చాయట సో ఆ శారీస్ని చూపించారు అవి చూడడానికి చాలా రిచ్ లుక్తో బాగానే ఉన్నాయి కాకపోతే నా బడ్జెట్ అంత లేదు సో అందుకే నేను దాని జోలికి పోలేదు ఇంకొంచెం తక్కువ బడ్జెట్లో టూ కలర్ శారీస్ చూపించమంటే ఇవి లేటెస్ట్ మోడల్స్ అని చూపించారనమాట ఇదైతే హాఫ్ మోడల్ అదే హాఫ్ శారీ మోడల్ వస్తుంది సో చూడడానికి బట్ నాకు ఎక్కడో ఇది కనెక్ట్ అవ్వలేదు అనిపించింది సో ఇంకా బనారస్ చాలు అనుకొని నేనైతే వర్క్ శారీస్ ఏదైనా చూద్దాము సో లేటెస్ట్ మనకి టిష్యూ శారీస్లో కానీ లేకపోతే మనకి క్రేవ్ శారీస్ తర్వాత స్పేస్ సిల్క్ శారీస్ ఇంకా చాలా వస్తున్నాయి కదా సో అందులో వర్క్ మోడల్స్లో ఎలా ఉన్నాయి ఏంటనేది అనేది ఏదైనా చూద్దాం మనం వెళ్ళా ఇదైతే లేటెస్ట్ మోడల్ టిష్యూ శారీస్ అట సో టూ థౌజండ్ సిక్స్టీ నైన్ రూపీస్ అంటే మనకి అప్రాక్సిమేట్లీ ట్వల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్కి మనకి వెల్వెట్ బ్లౌజ్తో వస్తున్నాయి అన్నమాట మనకి అది కూడా కాంట్రాస్ట్ బ్లౌజెస్లోని మనకి ఇందులో చాలా కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి మనకి డార్క్ కలర్స్ కానీ లైట్ కలర్స్ కానీ మీరు ప్రిఫర్ చేయాలనుకుంటే ఇవి చేయొచ్చు అండ్ ఇందులోనే మనకి కలర్ కాంబినేషన్స్లోని మనకి బాగా ఎక్కువ కనిపించే నాకైతే ఎక్కువగా సో స్టాక్ అంతా కూడా ఇందులోనే ఉంది మనకి డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లోనే ఉన్నాయి ఆ శారీస్ నేమ్స్ నాకైతే కరెక్ట్గా గుర్తు రావట్లేదు ఎందుకంటే ఒక్కొక్క శారీకి ఒక్కొక్క నేమ్ చెప్తున్నారు ఒక్కొక్క ఫ్యాబ్రిక్ ఒక్కొక్క నేమ్ ఉంటుంది సో నాకు ప్రాపర్గా ఐడియా లేదు కానీ కలెక్షన్ అయితే బాగుంది మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఒకసారి డీటెయిల్గా కొంచెం ఓపిక చెక్ చేయండి అండ్ కొంచెం కేర్ఫుల్గా చూడాలి కానీ వర్క్ శారీస్లోనే మనకి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ అనమాట కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం హై అండ్ చూపించారు బడ్జెట్ ఇష్యూస్ అనిపించినాయి కానీ నిజంగా కలెక్షన్ అయితే కొంచెం కొత్తగా బాగుంది అవి కలర్స్ నిజంగానే లైట్గా ఉన్నాయో లేకపోతే అక్కడ లైటింగ్ అలా ఉందో తెలియదు కానీ ఒక్కొక్కటి ఒక్కొక్కలా అనిపించింది మీరు శారీస్ తీసుకునేటప్పుడు జస్ట్ ఒకసారి పైన అలాగ ట్రై చేయండి ట్రై చేస్తేనే అర్థమవుతుంది కదా అది మీకు సూట్ అవుతుందా లేదా అన్నది శారీ చూడడానికి బాగుంటాయి కానీ ఒక్కొక్కసారి మనం తీసుకున్నాక ఆ శారీ మనకు సూట్ అవ్వచ్చు మనం ఎందుకంటే మన స్కిన్ టోన్కి ఆ కలర్ కొంచెం ఓవర్గా అనిపించవచ్చు లేకపోతే కొంచెం లైట్ అనిపించవచ్చు అనమాట శాంపుల్గా చూడాలంటే మనకి బ్లూ కలర్ శారీ చాలా బాగుంటుంది కాకపోతే నాకు బ్లూ కలర్ కంటే గ్రీన్ కలర్ శారీ సూట్ అయింది అనిపించింది సో అందుకే ఒకసారి శారీని ట్రై చేసుకొని తీసుకోండి తర్వాత మనం రిగ్రెట్ ఫీల్ అవ్వన్నమాట ఎందుకంటే అంతంత ఎక్కువ కాస్ట్ పెట్టుకుంటున్నాం కదా సూట్ అవుతుందో సూట్ అవ్వదనే టెన్షన్ ఉండదు నాకైతే ఏంటో బ్లూ కలర్ శారీస్ కంటే గ్రీన్ కలర్ శారీసే సూట్ అయింది అనిపించింది ఫైనలీ నా షాపింగ్కి వస్తే నేను ఇంకా చాలా శారీస్ చూసాను ఇంకా అన్ని వీడియో తెలియదు అనమాట అండ్ ఫైనల్గా ఈ శారీ అయితే నాకు సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట అండ్ నాకు గ్రీన్ కలర్ సూట్ అని చెప్పాను కదా ఈ ఫ్యాబ్రిక్ బాగుంది చాలా సాఫ్ట్గా అనిపించింది అనమాట ఇది సాఫ్ట్ టిష్యూ సో ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ గ్రీన్ అండ్ గోల్డ్ టూ కలర్ కాంబినేషన్స్లో వచ్చింది వీడియోలో చూడడానికి మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ లైవ్లో అయితే శారీ అయితే బాగుంటుంది అక్కడ లైట్స్కి కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు నేనైతే నార్మల్గా శారీ అయితే మాత్రం ఇలా అయితే ఉంటుందనమాట నేను ఇంటికి ఇలాక వీడియో రికార్డ్ చేశాను అండ్ ఈ సారీ నేనైతే తీసుకున్నాను అండ్ మమ్మీ అయితే నాకు ఈ సారీ గిఫ్ట్ చేశారు సో ఫోర్ కే సబ్స్క్రైబర్స్ వచ్చారు కంగ్రాచులేషన్స్ అని చెప్పేసి ఒక చిన్నగా నాకు సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పడింది కాబట్టి మమ్మీ నాకు ఈ సారీ తీసుకొని గిఫ్ట్ ఇచ్చింది అనమాట ఇది నా సింపుల్ కా నెక్కితే నా షాపింగ్ సో యాల్ఫర్ టుడే అండ్ ద నెక్స్ట్ వీడియో వస్తే బాయ్